ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు. గత కాలమంతయు కాపాడిన దేవునికి స్తోత్రం. ఈ నూతన దినమును మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రము చెప్పుచు ఈనాటి దేవుని స్వరము వినుట కొరకు కీర్తనలు 74వ వచనమును చదువుకుందాం. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. ఇక్కడ మనం చదివిన వచనంలో చూసినట్లయితే నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక అని దావీదు చెప్పుచున్నాడు. అయితే ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలామంది దేవుణ్ణి వెదికేవారున్నారు. అందుకే ఎంతోమంది గుడులకు, గోపురాలకు, తీర్థయాత్రలకు, ఇంకా అక్కడ ఇక్కడ చాలా చోట్ల తిరుగుతారు. మేము దేవుణ్ణి కనుగొనాలని ఈ విధముగా వెదుకుచూ ఉన్నారు. కానీ వారు నిజమైన దేవుణ్ణి ఇప్పటి వరకు కూడా పొందుకోలేకపోయారు. దేవుణ్ణి పొందుకున్నామన్న సంతోషం వారిలో లేదు. కానీ ఈరోజు నీవు వారి వలె వెదకకపోవచ్చు, కానీ నీకు నిజమైన దేవుడు దొరికాడు. ఆయనను నీవు పొందుకున్నావు, కానీ నీలో ఆ ఆనందం, ఆ సంతోషం ఉందా? నేను నిజమైన దేవుణ్ణి పొందుకున్నాను అనే సంతోషం ఉందా? ఒకసారి ఈ ఉదయకాలమందున పరీక్షించుకొని చూసుకోవలసిన అవసరం ఉంది. అయితే చాలామంది విశ్వాసులలో చూసినట్లయితే వారిలో ఈ ఆనందం కనబడదు. వారికి ఈ లోకంలోని వస్తువులను, డబ్బును, స్థలాలను, ఇండ్లను, మంచి భవిష్యత్తును, మంచి ఆహారమును, మంచి వస్త్రాలను, ఇలాంటివి, ఈ శారీరపరమైన వాటిని వెతకడంలో వారికి సంతోషం కలుగుతుంది. అందుకే గేహాజీ కూడా ఈ లోకపరమైన వస్తువులను వెతుకుతూ వెళ్ళాడు. వాటిని బట్టి కొంత సమయమే సంతోషించాడు. తరువాత కొంత సమయంలోనే కుష్ఠరోగిగా మారిపోయాడు. ఆయన చచ్చేంత వరకు కూడా కుష్ఠరోగిగానే ఉన్నాడు. అదే కుష్ఠరోగంతో చచ్చాడు. గేహాజీకి దేవుడంటే ఎవరో తెలియనివాడు కాదు, దైవజనుని దగ్గర ఉన్నవాడు, ఆయన జీవితాన్ని దగ్గరగా చూసినవాడు. అతడు దేవుని బట్టి ఏ విధముగా సంతోషించాలో, ఎటువంటి సంతోషం దొరుకుతుందో అనే విషయాన్ని కూడా అతడు తెలుసుకున్నవాడే. కానీ ఎప్పుడైతే ఈ లోకపరమైన వస్తువులను వెతకడం కొరకు మనసు కలిగి ఉన్నాడో, వెంటనే ఇక దేవుని బట్టి వచ్చే సంతోషమును కాక ఈ లోకపరమైన వస్తువులను బట్టి సంతోషించాలనుకున్నాడు. అందుకే నయమాను వెంట వెతుకుతూ పరిగెత్తాడు, తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు. అలాగే ఈరోజు క్రైస్తవ లోకంలో గేహాజీలు ఎక్కువైపోయినారు. గనుక దేవుణ్ణి వెతకడానికి బదులుగా ఈ లోకపరమైన వాటిని వెతకడంలో ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. అందుకే చాలామందికి దేవుని బట్టి సంతోషం లేదు. ఎప్పుడు కూడా దుఃఖంతో, బాధతో, విచారంతో జీవిస్తూ ఉన్నారు. దేవుణ్ణి వెతికే వారి జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం, సంతోషం ఉంటుంది. వారికి క్రైస్తవ జీవితం కష్టముగా అనిపించదు, ఉత్సాహంగానూ సంతోషంగానూ అనిపిస్తుంది. అయితే ప్రేమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు దేనిని వెతుకుచున్నావు? దేనిని బట్టి సంతోషించుచున్నావు? దేవుణ్ణి వెతకడంలో వచ్చే సంతోషాన్ని అనుభవిస్తున్నావా అని ఆలోచించు. ఒకవేళ నీవు గేహాజువైతే ఈరోజు నీ జీవితాన్ని పరీక్షించుకొని చూడు. ఒకవేళ నీవు గేహాజు వలె ఉంటే ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుని స్వరాన్ని విన్న నీవు గేహాజు వంటి జీవితాన్ని మార్చుకొని దావీదు వలె ఆయనను వెతకడంలో వచ్చే ఆనందాన్ని పొందుకో. నీ జీవితంలో ఆ సంతోషమును అనుభవించు. ఇందుకొరకు దేవుడు నీకు సహాయము చేయనట్లు దేవునికి ప్రార్థన చేయి. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మేము నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నీ వాక్యమును బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, ఈ లోకంలో అన్నిటికంటే నిన్ను వెదకడంలోనే సంతోషము కలదని మేము నేర్చుకున్నాం. గేహాజీ ఈ లోకపరమైన వస్తువులను చూసి వాటిని వెతుకుతూ పరిగెత్తి తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయినట్టుగా మేము మా ఆత్మీయ జీవితాన్ని కోల్పోక నిన్నే వెతుకుచూ నీ మార్గంలో నడుచుటకు మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రీ.